ప్రకటన చేసిన వరుసలో స్టార్ట్ అవ్వడం చూస్తే అసలు ఇప్పుడు అస్థిరపరచడం ఎలాగా అంటే నాకు అందులో పెద్ద ఆశ్చర్యం కనిపించలేదు. ఉదాహరణకి దళితులందరూ కొట్టుకోవడం, ఏంటంటే మాకు ఇలా అన్యాయం జరిగింది అని వెళ్ళి వేరే వర్గం మీదకి వెళ్ళారనుకోండి, హింస ఆ వస్తుంది. వర్గం వాళ్ళు వీళ్ళ మీదకి వస్తారు. అలాగ అయింది అమలాపురం ఘటస్తంభం దగ్గర ఇటు కాపులు అటు వాళ్ళు వీళ్ళు కాపు షాపులు ముయించమని ఏదో అడిగారు, గతంలో చాలా నేను సందర్భాలు కూడా పోయించమని వీళ్ళు ఉన్నాయి. రాళ్ళు వేశారు. వాళ్ళు వాళ్ళు కొంత ఘర్షణ అయింది. అది ఎలా ఉంటుందంటే మామూలుగా బాగానే ఉంటుంది. ఇప్పుడు పెట్రోల్ బంక్ మనం ఏదో అగ్గిపుల్ వేసే దాకా తగులుతూ పెట్రోల్ బంక్ ఉంటుంది. బాగానే నడుస్తూ ఉంటుంది. ఎస్ ఏదో ఒకరు పుల్ అయ్యాలి ఎవరైనా, అప్పుడు భగ్గు ఉంటుంది. బాగుంది. అదే తరహాలో పౌరసీ వ్యవహారం ఉంది. ఇది మొత్తం ఎందుకు లేదు? మావాళ్ళకి అన్యాయం మొత్తం జరిగింది కదా, దళితుల సమస్య ఉంది కదా, కాంగ్రెస్ అక్కడ ఎందుకు ఏం చేసింది అంటే ముందుకెళ్ళండి. ఇదే. ఈ నేపథ్యం ఇక్కడ ఈ మూడు సెక్షన్లు బలంగా అక్కడ ఉండడం కొంచెం ఇది ఈ టెన్షన్ ఉన్నాయి. ఇక్కడ మీరు ఏదో ఒకటి స్టేట్మెంట్ ఇచ్చి ఎవరో ఒకళ్ళు ఇది ఏంటంటే ఇది అంతటగా దానంతట అది ఊరికే విగ్రహాల పట్ల ఎవరో ఒకరు కక్షకు సాధించి ఈ 63 ఏళ్ళు ఇంకా అంబేద్కర్ ఏమిటి అని ఎవరు అనుకోవడం లేదు. అంబేద్కర్ దళితులకే, దళితులకి ఏమిటి, ఇది నెక్స్ట్ టు గాడ్. మామూలు మనం గాంధీ గారు ఏదో గొప్పవాడు ఇక్కడ అంటాం, గాంధీ గారి మించిన వాడు వాళ్ళకు మహా వాళ్ళు మన ఏదో దళిత గాంధీ అంటారు అంబేద్కర్ని. ఇది నాట్ ది ఓంట్ యాక్సెప్ట్ దిస్. అంబేద్కర్ హిమ్సెల్ఫ్ దే విల్ ట్రీట్ హిమ్ యాజ్ ఎ గాడ్. ఎందుకంటే ఆయన మామూలుగా చదువుకున్న ఇంత అంత చదువుకున్నవాడు కాదు, అనేక డిగ్రీలు చదువుకున్నవాడు, ఆ అవేర్నెస్ ఇచ్చినవాడు, అవేర్నెస్ కావబడినవాడు, వాళ్ళందరూ ఎడ్యుటేషన్ మూడ్లో తీసుకొచ్చినవాడు. ఇవాళ దళితులు కానీ ఇంకోళ్ళు కానీ అసలు భారత రాజ్యాంగం ఇలా ఉంది వ్యవహారం అంటే సహజంగానే అంబేద్కర్ వాళ్ళ కంటిన్యూషన్ ఎమోషన్స్ అది చాలా తక్కువ ఉంది. ఉంటాయి. అలాంటి వ్యవహారం అన్నప్పుడు మీరు గవర్నమెంట్ అనేది ఈ టెన్షన్లు కూడా ఉన్నాయి కదా, నువ్వు చేసిన పని 1900 చిన్న ఇదో అయింది, దీనికి హర్ష కుమార్ ఇలా అన్నాడు కాబట్టి దీనికి అమలాపురంలో ఏదో ఒకటి ఉంటుంది లింకు అని వెంటనే ప్రభుత్వం అలసవలసిన ఇంటెలిజెన్స్ వ్యవహారం చూసుకోవాల్సింది. నిన్న ఈ జరిగింది ధవళేశ్వరం దగ్గర జరిగింది, మరీ దారుణం కదా. అది ఎక్కడ రావుల పాలెం దాటి అది వెళ్ళాలి? ఇది ఇలాగ ధవళేశ్వరం అంటే రాజమండ్రి పక్కన మీకు కాలువ పక్కన ఉన్న విగ్రహాన్ని బిహేడింగ్ అంటే మొత్తం తల తీయడం, చేయి నరకడం, ఇది ఇది చాలా ఇది అంత వ్యవహారం కాదు. కృష్ణరాజు గారు ఏషియన్ డీజీ గారిని పంపారు, మంత్రులు ఇవాళ వెళ్తారు, ఇవన్నీ ఏది ఇద్దరు కాపులను ఇద్దరు ఎస్ఎల్ని పెట్టారు. ఇందులో డిప్యూటీ స్పీకర్ గారు ఒకరిని అదనంగా ఏదో పెట్టినట్టున్నారు. వీళ్ళు వెళ్తారు, వీళ్ళు చూస్తారు. మరి ఒకరిని ఒకరు చూస్తే ఇప్పుడు మీకు గుర్తున్నా ఉంటుంది ఒకసారి మతకాలలో అవి జరిగినప్పుడు వచ్చిన అధిష్టాన వర్గం తరఫున వచ్చిన 5 గురులో ఇద్దరము ఇటు సాయిబుల వైపు ఇద్దరు హిందువుల వైపు వెళ్ళి ఇలా అదో కూడా వీళ్ళు లేనిపోయిన టెన్షన్ తెచ్చారు. వీళ్ళు మరి వీళ్ళేం చేయబోతున్నారు, ఈ పర్యటన ఇక్కడ ఏంటంటే ఇది అస్థిరపరచడానికి అవుతుంది. వీళ్ళ అసమర్థత వ్యవహారం వల్ల ఏదైనా ఎవరైనా ఏదైనా చేసే అవకాశం ఉంటుంది. ఇది కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాలు కారణం. స్పష్టమైన కారణం రైట్. మంత్రి పినిపే విశ్వరూప్ లైన్ లో ఉన్నారు. విశ్వరూప్